Guntur Jilla Mangalagirilo additional DGP A Ravishankarto BJP Rashtra Pradhana Karyadarshi Vishnuvardhan Reddy Brundam Bheti Ayindi. Kapila Tirtham nundi Rama Tirtham varaku Devalayala Parirashana Yatra Mariyu Radha Yatra Anumati Kosam Anumati Patramto Patu Route Map Sabala Vivralanu Vishnuvardhan Reddy Brundam additional DGP Ravishankarku samarpincharu. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ యాత్ర రూట్ మ్యాప్ ను వివరించేందుకు డీజీపీ కార్యాలయానికి వచ్చామని రవిశంకర్ అయ్యర్ను కలిసి యాత్రకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఏపీలో జరుగుతున్న సంఘటనలపై జనసేనతో కలిసి యాత్ర చేపట్టామని ఫిబ్రవరి 4వ తేదీన తిరుపతిలో బహిరంగ సభ అనంతరం యాత్ర ప్రారంభిస్తామన్నారు. కపిల తీర్థం నుంచి బయలుదేరి నెల్లూరు, శ్రీశైలం, గుంటూరు, విజయవాడ, అంతర్వేది, పిఠాపురం మీదుగా రామతీర్థంకు యాత్ర చేరుకుంటుందని ఆయా ప్రాంతాలలో ధ్వంసం చేసిన ఆలయాలను పరిశీలిస్తామన్నారు. ఈ యాత్రలు సభల పలువురు బీజేపీ జాతీయ నాయకులు కేంద్ర మంత్రులు పాల్గొంటారన్నారు. శాంతియుతంగా చేపట్టే ఈ యాత్రకు పోలీసులు అనుమతి ఇస్తారనే భావిస్తున్నామని ఒకవేళ ప్రభుత్వం ఒత్తిడితో ఇవ్వకుంటే తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధి బృందం నాతో పాటు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణరాజు గారు, లోకల గాంధీ గారు, రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర హెడ్ క్వార్టర్ ఇన్ఛార్జ్ శ్రీ సత్యమూర్తి గారు, వీరితో పాటు రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ యాదవ్ గారు, కృష్ణా అదేవిధంగా గుంటూరు జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు బాబూరు శ్రీరామ్ గారు, రామకృష్ణ గారు, అదేవిధంగా ఇతర మోర్చాలకు సంబంధించినటువంటి లీడర్సు రవీందర్ రెడ్డి గారు, అదర్ డెలిగేషన్స్ అంతా కూడా ఈరోజు ప్రతినిధి బృందం రాష్ట్ర డీజీపీ గారిని కలవడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ రవిశంకర్ అయ్యంగారు డీజీపీ గారు ఇతర సమావేశాల్లో ఉన్న కారణంగా వారిని మాకు డిప్యూటేషన్గా అటాచ్ చేయడం జరిగింది. వారితో దాదాపు 10 నిమిషాల పాటు ఈ యాత్రకు సంబంధించి మేము రూట్ మ్యాప్ను, అనుమతి పత్రాన్ని, అదేవిధంగా ఈ యాత్రకు సంబంధించిన ఇతర సమాచారాన్ని వారు అడగడం జరిగింది. మేము సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు, డీజీపీ, ఇతర అధికారులు సమావేశం పెట్టుకొని దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు అధికారికంగా తెలియజేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మేము ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంఘటనలకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి నేతృత్వంలో జనసేనతో కలిసి సంయుక్తంగా చేపడుతున్నటువంటి ఈ యొక్క ర్యాలీకి సంబంధించి తిరుపతిలో ప్రారంభమవుతుంది. 4వ తేదీ తిరుపతిలో ఒక బహిరంగ సభ ద్వారా ప్రారంభమవుతుంది. దీంట్లో కేంద్ర మంత్రులు, అఖిల భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా పాల్గొంటారు అని వారికి మేము సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ రథయాత్రకు సంబంధించిన స్వరూపాన్ని కూడా పోలీసులు మా నుంచి సమాచారం తీసుకోవడం జరిగింది. మేము తిరుపతిలో ప్రారంభమయ్యేటువంటి యొక్క రథయాత్రకు సంబంధించి తిరుపతిలో కపిలి తీర్థంలో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. కపిలి తీర్థంలో ప్రారంభమయ్యేటువంటి యాత్ర నెల్లూరు జిల్లాలో ఏదైతే పిట్రగుంటలో పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఏదైతే రథం తగలబడిందో, దుండగులు తగలబెట్టారో ఆ పిట్రకుంటకు నెల్లూరు జిల్లాలో వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుంచి పవిత్రమైనటువంటి శ్రీశైలం, దక్షిణ భారతదేశంలో పవిత్రమైనటువంటి శ్రీశైలాన్ని సందర్శించడం జరుగుతుంది. శ్రీశైలంలో జరుగుతున్న సంఘటనలకు సంబంధించి కూడా పరిశీలించడం జరుగుతుంది. అక్కడ నుంచి గుంటూరులో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి గుంటూరుకు వెళ్ళడం జరుగుతుంది. గుంటూరు నుంచి మేము విజయవాడలో అక్కడ ఆలయాలకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు, దేవాలయాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన సంఘటనకు సంబంధించి విజయవాడ, గుంటూరు నుంచి విజయవాడ తర్వాత ఈరోజు అంతర్వేదికి సంబంధించిన ఏదైతే రథం తగలబడిందో ఆ ప్రాంతాన్ని కూడా ఈ రథయాత్రలో వెళ్ళడం జరుగుతుంది. అంతర్వేది నుంచి మేము పిఠాపురానికి వెళ్ళడం జరుగుతుంది. పిఠాపురంలో ఒక పవిత్రమైన ఆలయంలో కూడా అక్కడ అపవిత్రం జరిగింది. అక్కడి నుంచి రామతీర్థం ఏదైతే కలియుగంలో ఈరోజు ఆదర్శమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క తలను ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రామతీర్థంలో జరిగిన సంఘటన ఏదైతే దురదృష్టకర సంఘటన, దీనికి సంబంధించిన యొక్క రామతీర్థంలో ఈ యాత్ర ముగింపు ఉంటుంది. ఈ యాత్రకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అన్ని జిల్లాలు భాగస్వాములు అవుతారు. ఈ యాత్రలో ఈరోజు ఒక్కొక్క జిల్లాలో ఒక కేంద్ర మంత్రి కూడా భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతుంది మా పార్టీ వైపు నుంచి. ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం పోలీసులు సానుకూలంగానే దీనికి స్పందిస్తారని, అనుమతులు ఇస్తారని. పోలీసులు కూడా సమయం అడిగారు కాబట్టి మేము చర్చించుకొని ఇతర ఉన్నతాధికారులతో మేము సమాచారం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము అనుమతులు అడిగాం. శాంతియుతంగా చేపడుతున్నటువంటి యాత్రకు సంబంధించిన విషయంలో అనుమతులు ఇస్తారని మేము భావిస్తున్నాం. దీనికి సంబంధించి ఈ యొక్క రథయాత్ర సంబంధించి 4వ తేదీ మాత్రం తిరుపతిలో ప్రారంభమవుతుందనేటువంటి విషయాన్ని చెప్పగలను.